ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మహిళల భద్రత గురించి దిశ చట్టాన్ని ప్రవేశపెట్టిన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ దిశ చట్టం మాకు మహిళలుగా మాకందరికీ ఎంతో సంతోషాన్ని, ధైర్యాన్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఇచ్చింది అధ్యక్ష. మరి ఈ బిల్లు కంటే గతంలో ఒక గొప్ప మనసున్న నాయకుడి గురించి, ఆ తండ్రి గురించి, అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్న తనయుడి గురించి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. గతంలో మహిళలకు మరి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు అన్నింటా గౌరవించే విధానాన్ని చూశాం అధ్యక్ష. అలాగే ఇప్పుడు కల్లారా అంతకంటే ఎక్కువగా ఆ తనయుడు మానవత్వం గల గొప్ప మనిషిగా ఈ రాష్ట్ర ప్రజలందరూ నీరాజనాలు అర్పిస్తూ ఈ 6 నెలల పాలనలో మహిళలకు ఇచ్చే అన్నింటి అవకాశాలు ఇచ్చిన విధానాన్ని ఈరోజు మరి దిశ చట్టంలోనికి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఎంతో సంతోషంతో స్వాగతిస్తున్నారు అధ్యక్ష. మరి గతంలో మరి గౌరవ దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు మహిళలకు ఇచ్చే అవకాశాలు చూస్తే ఇంద్రప్రభ పేరుతో భూమిని పెద్ద ఎత్తున రాష్ట్రంలో 6,22,000 మందికి ఇచ్చారు అధ్యక్ష. అలాగే పావులా వడ్డీని ప్రవేశపెట్టారు అధ్యక్ష. అలాగే 45 లక్షల మందికి ఇల్లులు మహిళల పేరున ఇచ్చారు అధ్యక్ష. అదే స్ఫూర్తితో మరలా మన ప్రభుత్వంలో మరి రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం నుంచి వచ్చిన కుమారుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా అంతకంటే 2 ఇంతలు సాయం చేస్తూ మహిళలకి భద్రత విషయంలో, రక్షణ విషయంలో, గౌరవ విషయంలో అన్నింటా కూడా ఆయన 50% కంటే ఎక్కువ స్థానాన్ని ఇచ్చి మమ్మల్ని ఈ స్థితిలో నిలబెట్టారు అధ్యక్ష. మరి ఇప్పుడు ఈ చట్టసభల్లో కూడా మమ్మల్ని మీరంతా కూడా ఒక సోదర భావంతో మమ్మల్ని చూసే విధానం కూడా మాకు ఎంతో గర్వంగా ఉంది. మరి ఇటువంటి చట్టాన్ని మరి రాష్ట్రంలో ప్రతి మహిళకి ఒక భరోసా కల్పిస్తుంది అధ్యక్ష. 50% మించి ఉన్న ఈ మహిళా బిల్లు గౌరవాన్ని కల్పిస్తున్నందుకు మహిళల కోసం మరిన్ని చట్టాలను తీసుకువచ్చి న్యాయం చేస్తారని పూర్తి నమ్మకం, విశ్వాసం ఈ రాష్ట్ర ప్రజలకు ఏర్పడింది అధ్యక్ష. మరి గతంలో అనేకమైన భౌతిక దాడులు మరి ఎన్నో జరిగినప్పటికీ కూడా ఇటువంటి కఠినమైన నిర్ణయాన్ని త్వరగా ఈ 14 రోజుల్లో మరి చూసి 21 రోజుల్లోనే శిక్షని ఖరారు చేయడం, మరి సోషల్ మీడియా మీద కూడా అభ్యంతరకరంగా ఉండి శిక్షని 5 ఏళ్ల వరకు పెంపొందించడం, ఇవన్నిటినీ కూడా ఇంత మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇప్పుడు నిజంగా మరి ఇది దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క మహిళ ఆశిస్తుంది. మరి ధైర్యంగా బ్రతకాలన్న ఆశ చిగురిస్తుందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ముఖ్యంగా మా దళితుల పట్ల గతంలో స్త్రీలకు ఇచ్చే గౌరవం కానీ మరి ఏవి కూడా మరలా పునరావృతం కాకుండా ఉండాలంటే గత ప్రభుత్వంలో ఏమి చేయలేదని అధ్యక్ష. మేనిఫెస్టోలో ఎక్కువ మహిళలకు ఇచ్చేటట్టుగా ఆయన రూపకల్పన చేసి గత ప్రభుత్వంలో మరి సెల్ ఫోన్లు కూడా మహిళలకు ఇస్తామని చెప్పడం ఆశాస్పదం అధ్యక్ష. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో మరి గిరిజన ప్రాంతాల్లో ఎటువంటి సిగ్నలింగ్ వ్యవస్థ కూడా లేనప్పుడు దాని గురించి 5 ఏళ్ళలో ఏమి ఆలోచించక మాకు ఎక్కడ కూడా భద్రత రక్షణ లేకుండా చేసిన ఈ పరిస్థితిలో ఈ ప్రభుత్వంలో మాకు అన్నింటా రక్షణ కల్పించడము, ఈ దిశ యాక్ట్ని ఇంత చక్కగా ఈ సభలో ప్రవేశపెట్టి అందరి మద్దతును తీసుకున్నందుకు మరి సంతోషంగా ఉంది అధ్యక్ష. మరి ఇలాగే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వారు తీసుకున్న నిర్ణయం మరి రాబోతుంది అధ్యక్ష. 25 లక్షల మందికి ఇల్లు ఇస్తూ అవి కూడా అక్క చెల్లెమ్మలకి పట్టా చేసి ఇస్తానడం కూడా మరి ప్రతి ఒక్క మహిళ మరి ఎంతో సంతోషిస్తుంది, ఆర్థిక భద్రతను కల్పిస్తుంది. అలాగే 4 విడతల్లో మరి రుణమాఫీలు అంతకుముందు చేస్తామని చెప్పి మోసం చేసిన ప్రభుత్వం కంటే ఈరోజు నవరత్నాల్లో కూడా ప్రతి ఒక్క విషయంలో 50% కంటే ఎక్కువ మరి ఉద్యోగాలు కల్పించి చదువులు విప్లవము అన్నిటా కూడా మరి ఇస్తున్నప్పుడు ఎంతో సంతోషిస్తున్నాం అధ్యక్ష. మరి మహిళలందరి తరఫున మరి హృదయపూర్వకమైన నమస్కారాలు మా నియోజకవర్గ ప్రజలు, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరి తరఫున మరి
హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మద్యపాన నిషేధము, ముఖ్యంగా 0 FIR వలన మాకు ఎంతో మరి భద్రత కల్పిస్తుంది అధ్యక్ష. 0 FIR వల్ల కూడా మరి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడతాను అనడం, ఇవన్నీ కూడా చాలా మాకు న్యాయం జరుగుతుందని, స్త్రీ ఉన్నతికి ఇది ఎంత తోడ్పడుతుందనేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. మరి ఈరోజు మహిళలకి అన్నింట మరి చేసిన చట్టాలు ఇంకా అనేకం ఉన్నాయి అధ్యక్ష. ఆ చట్టాలన్నింటినీ కూడా ఒకసారి సవరించుకొని ఇంకెక్కడైనా ఏవైనా ఇబ్బందులు ఉంటే మరి బాలల విషయంలో కానీ, దివ్యాంగుల విషయంలో కానీ, వరకట్నము, వృద్ధుల ఇటువంటి ప్రతి ఒక్క చట్టంలో కూడా ఏదైనా మరి ఏదైనా తేడా ఉంటే వాటిని కూడా సవరించి మరి మహిళలకి ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ కూడా ఇటువంటి చట్టాలకి ఆదర్శవంతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి మంచి పరిపాలన చేస్తుందనేది చెప్పే విధంగా ప్రచారం చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే నాకు ఇంకా ఒక అదృష్టం అధ్యక్ష, మరి అందరూ కూడా ఈ ప్రభుత్వంలో మరి జగనన్న మాకు ఎంతో గౌరవించి మహిళలకి మాకు అవకాశాలు ఇచ్చి చట్టసభల్లో ఇచ్చినప్పుడు మరి నా నియోజకవర్గం కూడా వచ్చేటప్పుడు ఒక నా అక్క కళావతి అని అనేసి నాకు సంబోధించడం వల్ల కూడా చాలామంది ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, వారి తాలూక మంచితనం పట్ల, వాళ్ళకు ఒక మంచి మానవత్వం గల మనిషిగా ఒక సోదర భావంతో ఉండడం వలన ప్రతి ఒక్కరు కూడా నన్ను ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఒక సోదర భావంతో నన్ను ఒక మహిళలకి ఇచ్చే ఎంతో గౌరవాన్ని నేను పొందుతున్నానందుకు చాలా సంతోషంగా ఉంది. మరి జగనన్న మరి ఈ రాష్ట్రానికి అందరికీ కూడా మంచి చేసే మంచి పరిపాలన, ప్రజలు మెచ్చే పరిపాలనలో ఈ 6 నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలు మహిళలకి న్యాయం చేసే విధంగా ఉన్నాయి. మరి రానున్న రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో మరి మహిళలకి అన్ని విధాలుగా అండగా ఉండి ఈ రాష్ట్రంలో మరి ఎవరు చెయ్యని విధంగా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఒక మంచి మనసున్న మహారాజుగా చరిత్రలో నిలిచిపోతారన్నందుకు మేమందరం కూడా ఒక మహిళగా, ఒక ఆడపిల్లగా ఎంతో మరి సంతోషిస్తున్నామని తెలియజేసుకుంటూ మరి ఈ దిశ చట్టాన్ని ఇంకా అనేకమైన చట్టాలని కూడా మా కోసం, మా రక్షణ కోసం మరి ఈ నమ్మకంతో ప్రజలు ఎంతో ఆశగా చూస్తున్న ఈ చట్టాన్ని సంపూర్ణమైన మద్దతు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. మరి దీన్ని అందరూ కూడా ఆమోదించాలని, దీన్ని అందరూ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళి దీన్ని మరి చక్కగా మా మహిళలకు ఉపయోగించే విధంగా అందరూ చర్యలు తీసుకోవాలని తమ ద్వారా కోరుకుంటూ నాకు ఎంత అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.